ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఏవేవైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఇంత సహకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరైన విధంగా వాళ్ళకి రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మేము కూడా తీసుకొని దాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పట్ల పెట్టి ఏవైనా సమస్యలు వస్తే మరి ఆ రాష్ట్రానికి ఈరోజు అభివృద్ధి చాలా అవసరం, రాష్ట్రానికి సహకారం చాలా అవసరం అనే ఆలోచనతో ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ కేబినెట్ ద్వారా పాస్ చేసినందుకు నా తరఫున తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు కూడా మన జలశక్తి మినిస్టర్ గారు కలిసినప్పుడు ఏ ప్రపోజల్స్ అయితే పెరిగినటువంటి దీని ప్రకారం పెట్టారో అదే ప్రపోజల్స్ని ఈరోజు యాక్సెప్ట్ చేసి క్యాబినెట్లో పాస్ చేయడం జరిగింది. అంటే ప్రొసీజర్లో అయితే మనం ఏదైతే తొందరగా జరగాలని అనుకున్నామో ఆ స్పీడ్ మీదే ఈరోజు క్యాబినెట్లో కూడా పాస్ అయింది. కాబట్టి మనం అనుకున్నటువంటి స్పీడ్లోనే నవంబర్లో పనులు గ్రౌండ్ చేయాలని ఏదైతే అనుకుంటున్నామో ఆ టైం కల్లా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా లైనప్ అవుతుంది. మిగిలింది మనం ఎక్విప్మెంట్ అక్కడ తెచ్చుకోవడం, ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం. మనం మెయిన్గా నవంబర్ కల్లా అక్కడ గ్రౌండ్లో పని స్టార్ట్ చేయాల్సిందిగా మనం టార్గెట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఆ టైం లైన్ చూసుకుంటే ఈ టైం లైన్ సరైన విధంగా మనకి సరిపోతుంది. ఎస్ ఎస్, న్యూ డయాఫ్రామ్, న్యూ డయాఫ్రామ్, ఇట్ ఈస్ ది ఎక్స్పర్ట్ సజెషన్ ఓన్లీ. బేస్డ్ ఆన్ ది ఎక్స్పర్ట్ సజెషన్ వీఆర్ గోయింగ్ విత్ ది న్యూ డయాఫ్రామ్. No, that's part of the approval that has been given. Yeah. So this funding from the multi-agency has transferred from the approval come, now the agencies will have to retain, right? No, that will be decided in the due course, but whatever the approval has to be given, that has been done. Yeah. It's for 15,000? 12,000. 15,000 was the capital this thing. Yeah, that's a separate thing. Amaravati lo budget lo 15,000 crore lo సహాయం ఉన్నారు. ఇప్పుడు పోలవరం ఏపీ ఏదైతే వస్తుందో 12,000, ఆంధ్రప్రదేశ్ 2 సంబంధించిన కీలక ప్రాజెక్టులు కూడా కేంద్రం ఇతరంగా సాయం చేస్తున్నట్లుగానే భావించారు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ గత 5 సంవత్సరాలు అనుకోవచ్చు, ఎన్నికల ముందు కూడా అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మించడం అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టులుగా వాళ్ళు కూడా పలు సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు, మద్దతు కూడా తెలియజేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 2 ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ చేయలేదు, 2 ప్రాజెక్టులని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆ విధంగానే ఆ నమ్మకం మళ్ళీ ప్రజల్లో వచ్చింది కాబట్టే ఈ కూటమిని కూడా ఈరోజు ఆశీర్వదించారు. అది గుర్తించి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలన్న ఆలోచనతో మొన్న బడ్జెట్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ప్రస్తావించడం ఒక ఎత్తు, అయితే దాని మీద ఇమీడియట్గా కార్యాచరణ కూడా మొదలుపెట్టడం అనేది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇంత తొందరగా క్యాబినెట్లో పాస్ చేస్తారని ఎవరు కూడా అనుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఫాలోఅప్ చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి సహకారం రాష్ట్రానికి అందించాలి అనే ఆలోచన ఉండడం వల్ల ఇమీడియట్గా ఇవన్నీ కూడా కార్యరూపణ దాల్చుతున్నాయి. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంటే మరి అందరూ కూడా అభిమానిస్తున్నారు, అందరికీ కూడా అభివృద్ధి వైపు ఉండాలనే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్పష్టంగా తెలియజేస్తున్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాములు అవ్వడానికి ఎవరైనా ముందుకొస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం, కానీ ఇందులో వేరే రాజకీయం ఏమీ కూడా లేదు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తే ఈ పార్టీ నుంచి వస్తే రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తారు. అలా ఏం లేదు, ఇప్పుడు మనకుండే స్ట్రెంత్కి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా సీట్లు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ముందుగానే వస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, ఖచ్చితంగా ఎవరు సహకారం అందించాలనుకున్నా సరే వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం, మంచి నాయకత్వం ఎక్కడున్నా సరే గుర్తిస్తాం అన్నది మా తాలూకు పాలసీ. అలా వచ్చే వారి పట్ల ఎవరి మీద అబ్జెక్షన్స్ అడుగు పొందరికే పరిమితం చేయడం అంటే
అయ్యే లేదు, ఇంకా ఏం జరుగుతుందో ఎవరికి తెలియని దాని మీదే అన్ని స్పష్టంగా చెప్పాలని అంటే ఇప్పుడు కొద్ది ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు దాని గురించి మాట్లాడతాం. యా వాళ్ళని కంటిన్యూ చేస్తారు. యా ఏం చేంజెస్ ఏం లేవు, ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ. యా ఏది ఏది ఆంధ్రప్రదేశ్ అమరావతి కోసం 15,000 కోట్లు, అది కూడా ప్రాసెస్లో ఉంది.